వరంగల్ జిల్లాలో 9 నెలల చిన్నారిపై పాశవికంగా అత్యాచారం జరిపిన ప్రవీణ్ నిందితుడికి కోర్టు ఉరిశిక్ష విధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కేవలం 48 రోజుల్లోనే వరంగల్ జిల్లా కోర్టు తీర్పు వెలువరించడం విశేషం. నేరం రుజువైందని కోర్టు జడ్జి తీర్పు ప్రకటించారు. కోర్టు తీర్పు నేపథ్యంలో చిన్నారి కుటుంబ సభ్యులు, ప్రజా సంఘాలు, వివిధ సంఘాల నేతలు అక్కడికి చేరుకున్నారు. తీర్పుపై హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మరొకరు ఇలాంటి నేరానికి పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తీర్పు వల్ల కోర్టుపై ప్రజలకు నమ్మకం కలిగిందని, అందరికీ న్యాయం జరుగుతుందని వెల్లడించిన న్యాయవాదులు జడ్జి గారికి మరియు లాయర్స్ అసోసియేషన్కి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తూ సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం. చాలా సంతోషకరమైన విషయం అండి. ఏదైతే న్యాయం గెలిచింది ఈరోజు, ప్రజలందరూ కూడా ఏదైతే డిమాండ్ చేస్తూ వచ్చారో, శ్రీహిత యొక్క తల్లిదండ్రులు అయితే డిమాండ్ చేస్తూ వచ్చారో, ఖచ్చితంగా మరణశిక్ష విధించాలని చెప్పేసి మొదటి రోజు నుంచి 47 రోజుల వరకు నిరంతరంగా చేసిన ప్రయత్నం, సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాడు. చిన్నపిల్లల దగ్గర నుంచి ఇప్పుడు మహిళకి రక్షణ వచ్చిందని చెప్పొచ్చు. ఈరోజు మాకు చట్టం మీద భరోసా వచ్చిందని ప్రతి వ్యక్తి కూడా భావించే రోజు వచ్చేసింది. నిజంగా చెప్పాలంటే ఈరోజు ప్రతి వ్యక్తి చేసిన ప్రయత్నం గెలిచిందని చెప్పాలి. ప్రతి వ్యక్తి కూడా, అనేక సామాజిక సంఘాలు ఉన్నాయి, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, మీడియా ఉంది, ప్రెస్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రతి వ్యక్తి కూడా దీంట్లో పూర్తి సహకారం వహించారు. మనమంతా గెలిచాము. ఇలాగే మనం కలిసినట్టయితే మన సమాజాన్ని సత్సమాజంగా మార్చుకోవచ్చు. మన సమాజంలో ప్రతి చెడుని రూపొంపాలంటే ఐక్యత ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి కలిసి పోరాడదాం, కలిసి మన సమాజాన్ని సత్సమాజంగా మార్చుకుందాం. ఈరోజు ఏదైతే నిజంగా చెప్పాలంటే శ్రీహిత కుటుంబ సభ్యులందరూ కూడా మనశ్శాంతిగా ఉన్నటువంటి ఈరోజు మరణశిక్ష విధించడం అన్నది ఇక్కడ వాతావరణంలో చూస్తున్నాము. ఇక్కడ బోర్డు వాతావరణంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. మా